వ్యవసాయ అనుబంధ రంగుల సమాచార వారధి తెలుగువన అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం డెబ్బై తళ్ళూరు మైత్రివనంలో ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి పందెంకు ఫామ్ దగ్గర ఉన్నాం మన కిసాన్గా మారినటువంటి జవాన్ యొక్క వ్యాధుల భూమి ఇది సో వీళ్ళు దీర్ఘకాలిక కంచిగా కలపంటలు అనేటువంటిది వీళ్ళు వేసుకోవడం అనేటువంటి జరిగింది ఇక్కడ లోపల ఈ ఫామ్లో మన ఎస్టేట్ తర్వాత వ్యవసాయం విధానంలో భాగంగా శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ప్లేస్లో శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ కోళ్ల ఫామ్ నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే పక్కా బిల్డింగ్లు చూడండి పక్క కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఇంటి ముందు కొబ్బరి చెట్లు ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం వాటి ముందు పూల చెట్లు ఇళ్ళు పెంచుకున్నటువంటి కుక్క మేము అంట్రా కానీ ఇది అలర్ట్ చేస్తుంది కుక్క తర్వాత ఇది పశువుల కష్టం ఇక్కడ ఉన్న రెండు దూడలు రెండు దూడలు ఉండేవి ఇక్కడ వాళ్ళు దాని మేతకు వదిలేశారు ప్రస్తుతం దూడ ఉంది ఒకటి ఈని దూడ దూడ వయసు దాదాపు ఒక నెల రోజులు వయసు ఉండొచ్చు దాని వన్ నెల రోజులు లోపు వయసు ఉన్నటువంటి దూడది ఈ పశువు పక్కన ఇంకో మూడు పశువులు ఉండేవి ఆ పశువుల కోసం వేసినటువంటి నెట్టండి దోమలు అవి కొట్టకుండా నెట్టేశారు ఈ ఫామ్లో ఏంటంటే ఒక బర్డ్ వచ్చేటప్పటికి పిల్ల కూడా మనకు ఐదు వందల రూపాయలు గుడ్డే మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలకు అమ్ముతారు పిల్లలు వచ్చేటప్పటికి దాన్ని బట్టి మూ ఒక మూడు వందల రూపాయల నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయల జాతిని పట్టి అమ్మటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇంకా కోళ్ళ పందెం కోళ్ళు వచ్చేటప్పటికి ఐదు వేల నుంచి పదివేలు పాతిక వేలు లక్ష రూపాయలు ఆ పెంచేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది సో ఇక్కడ ఫామ్ ఇంత వాల్యుబుల్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంత సమగ్రంగా ఉంటేనే మనం మున్ముందుగా మన బ్రీడ్ డెవలప్మెంట్ కానివ్వండి బిజినెస్ డెవలప్మెంట్ కానివ్వండి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూ వచ్చేటువంటి వ్యాపారులకు కానీ వర్తకులు కానివ్వండి కోళ్ల పెంపకందారులకు కూడా అటువంటి ఆహా ఇంట్రెస్ట్ ఆకర్షణ అనేటువంటిది కలుగుతుంది కాబట్టి మన ఫార్మర్ శ్రీకాంత్ రెడ్డి సెలెక్ట్ చేసిన ప్లేస్ సెలెక్షన్ అనేటువంటిది ఫస్ట్ సక్సెస్కి రీజన్ అనేటువంటిది మనం గుర్తించవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే కొత్త వాళ్ళు వచ్చిన అలర్ట్ చేయడానికి కానీ ఇది చేయడానికి కానీ కుక్కలు అనేటువంటి ఫామ్లో వ్యాల్యుబుల్ కాబట్టి వాటిని జాతి కుక్కలు పెంచుకోవడం అనేటువంటి జరుగుతుంది సో మనకి ఇక్కడ ఒక క్రాస్ బీడ్ కుక్క అయితే కనపడతా ఉంది దీని ముద్దు పేరు ఆల్ఫా సో కాబట్టి జంతువుల్ని సహజంగా మనకు పేరు పెట్టి పిలిస్తే అవి స్పందిస్తాయి స్పందించే గుణం ఉంటుంది రీసెంట్గా అది డెలివరీ అయింది రెండు కుక్క పిల్లలు కూడా ఉన్నాయి దాని దగ్గర అంటే నాలుగు రూ నాలుగు రూపాయలు రావాలి మనకంటే మనకి కోళ్లతో పాటుగా అక్కడ అనుబంధంగా సో కుక్కల్ని పెంచుకోవడం ద్వారా దాని పిల్లల్ని అమ్ముకోవడం ద్వారా డబ్బులు పొందొచ్చు ఆ జాతి కుక్కలు అయినట్లయితే హైదరాబాదు మన పరిసరాల మెట్రోస్లో ఇప్పుడిప్పుడే మనకి మంచి గ్రేటర్స్లో వీటి కుక్కలకి జాతి కుక్కలకి మంచి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఇక్కడ స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి కేజీలో ఆయన రెండు జాతి కుక్కలను కూడా పెంచుతూ ఉన్నారు ఆయన చిన్న షెడ్ని అటు మన కుక్కలకి వాడుకోవచ్చు కుందేళ్ళకు కూడా వాడుకోవచ్చు సో దానికి తగ్గట్టుగా ఈయన శ్రీకాంత్ రెడ్డి గారు ఈ నిర్మాణం అనేటువంటిది చేయడం జరిగింది ఇది వచ్చేటప్పటికీ ఒక షెడ్ అండి ఇటు దీంట్లో ఒక కోళ్ళకు సంబంధించినటువంటి వైద్యం దానికి సంబంధించినటువంటి దాణ పొదిగించేటువంటి కోళ్ళని ఆయన ఈ షెడ్లో ఉంచుతూ ఉన్నారు ఈ షెడ్ కోసం మాత్రమే ప్రైమరీగా శ్రీకాంత్ రెడ్డి ఒక నలభై వేల రూపాయలు వెచ్చించారు ఇంకా మిగతా ఏర్పడినటువంటి ఇక్కడ ఐదు షట్లలో ఇక్కడ ఉన్నటువంటి ఈయన టేకు చెట్లలో ఈ పక్క కొమ్మలు ఏవైతే చెల్లు కొమ్మలు అయితే ఉన్నాయో ఆ చిల్లు కొమ్మలతో వచ్చినటువంటి వాటిని కలపను వాడుకొని ఒక పట్టా కోసం మాత్రమే ఆయన డబ్బులు వెచ్చించారు చాలా సింపుల్గా ఈ ఫామ్లో ప్రతి సెక్టార్ని ఆయన చేయడం జరిగింది సో అదనపు ఆదాయంలో భాగంగా ఒక సీజన్లో ఒక్కొక్కసారి ఈ సీజన్లో ఇప్పుడు సంక్రాంతి క్రమం కాబట్టి ఇప్పుడు మంచి మార్కెట్ పందెం కొలకి డిమాండ్ ఉంటుంది అన్ ఆ సీజన్లో కొన్ని ఉంటే వర్షాకాలం అటువంటి టైంలో కోళ్ళకి రేటు రావచ్చు రాకపోవచ్చు మార్కెట్ లేకపోవచ్చు కాబట్టి అటువంటి సందర్భంలో కూడా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఆయన వాళ్ళు మేకలను కూడా వాళ్ళు పెంచుతూ ఉన్నారు సో మనకి అక్కడ రెండు మేకలు మీకు మీరు చూడవచ్చు ఇక్కడ ఆ మేకలు ఏంటంటే వాళ్ళు కనీసం ఒక మూడు నుంచి ఐదు వాళ్ళ నాన్నగారు తెచ్చి పెంచుతారు ఒక మూడు నెలల వయసు ఉన్నటువంటి మేకను వాళ్ళు తెస్తా తెచ్చుకుంటారు అట మేక పిల్లల్ని ఒక నాలుగైదు పిల్లల్ని దాన్ని మూడు నుంచి నాలుగు నెలల పాటు పెంచి అమ్ముతారు ఆ విధంగా ఒక ఐదు మేక పిల్లల మీద వాళ్ళకి ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల ఆదాయం అనేటువంటి యాజ్ అన్ యాన్యువల్గా తను గడిస్తూ ఉంటే మా నాన్న సంపాదిస్తూ ఉంటారండి అని చెప్పేసి అన్ని మనకి షేర్ చేయడం జరిగింది సో అదనపు ఆదాయం సంపాదించాలనుకునేటువంటి వాళ్ళు ఈ కోళ్ళు మేకలు ఈ జాతి కుక్కలు పెంచుకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఆ కన్నెపెట్టలు ఏవైతే గుడ్లు పొదిగించాలనుకున్నారో ఆ కన్నెపెట్టలని ఆ జల్లలు సపరేట్గా ఆ జాతి కోడితో వదిలిపెట్టడం అనేటువంటి జరిగింది వాటి కోసం అక్కడ నీళ్ల కోసం ఒక మగ్గు దాణా కోసం రాగులు నానబెట్టినటువంటి రాగులతో రాగులు సజ్జలు చేప ఎండి చేపలు కలిపి మిక్స్ చేసినటువంటి దాణా కోసం ఒక మగ్గు ఇంకొకటి పెట్టడం జరిగింది ఆ రెండు మగ్గులు వాటికి దాణ కావాల్సినటువంటి దాణా వాటి తాగేందుకు నీళ్లు ఇవన్నీ కూడా సెటప్ అనేటువంటిది వాటికి అంది ఎప్పుడు కూడా తాజాగా ఇప్పుడు ఫ్రెష్ వాటర్ అందిస్తూ మంచి దానా వాటికి అందిస్తూ శ్రీకాంత్ రెడ్డి మన కోళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు అయినా ఉన్నారు మీరు ఒక నిర్మాణాన్ని గమనించవచ్చు ఇక్కడ శాస్త్రీయంగా మూడు షెడ్లు దేనికది అంటే పెట్టలు కన్నెపెట్టలు ఒక చోట తర్వాత రెండోసారి మూడోసారి ఎదుగుతున్న పెట్టలకు ఒక చోట తర్వాత పిల్లలకు ఒక చోట ఎక్కడ దేనికి అది సపరేట్గా ఏర్పాటు చేయటం ఇలా సపరేట్ చేయటం వల్ల ఏంటంటే ఎవరైతే కొనుగోలుదారులు వచ్చారో వాళ్ళకి ఎక్కడ ఇక్కడ మనం చేస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి విధానం మనకి కోళ్ళ పెంపకంలో ఉన్నటువంటి అనుభవాన్ని వాళ్ళు ప్రాథమికంగా మన గురించి అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్ని గమనించి ఆయన ఒక్కొక్క దాన్ని సవరించుకుంటూ శ్రీకాంత్ రెడ్డి గారు రేపు రెండు ఈ ఫామ్ని ఈ విధంగా డెవలప్ చేయటం జరిగింది ఈ స్థాయికి ఆయన రావడానికి కనుక దాదాపు ఒక ముప్పై నెలల కష్టం ఉంది ఆ తర్వాత ఇప్పుడు మన పిల్లలు చూడొచ్చు నాటుకోళ్ళ పిల్లలు ఇక్కడ మూడు పెట్టలు ఉన్నాయి ఒక్కొక్క మధ్యలో ఉన్నటువంటి పెట్ట కింద దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై పిల్లలు ఉన్నాయి ప్రస్తుతం ఈ ఈ ఉన్నటువంటి దాన్ని ఈ పిల్లల్ని ఆయన ఒక్కొక్కటి ఒక బల్క్లో తీసుకున్నట్లయితే ఒక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అమ్ముతా అమ్ముతూ ఉన్నారు ఆయన ఒక పిల్ల సో పెట్ట ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ మార్కెట్ని బట్టి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు పెట్ట కలిపి హోల్సేల్గా ఆయన అమ్మడం జరుగుతూ ఉంది సో ఇది పిల్లలకి సంబంధించినటువంటి విభాగం అనమాట చూడండి ఒక్కదానికి ఒక ఒక పెట్ట అనేటువంటిది ఎంత జాగ్రత్తగా తన పిల్లల్ని తన రెక్కల కింద పొదిగిని కాపాడుకొని ఉంటుంది అన్ని వాతావరణ పరిస్థితుల నుంచి అన్నిటి కూడా ఇక్కడ కూడా మీకు వాటి దానకు ఒక ప్లేట్ నీళ్ళకి సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా శ్రీకాంత్ రెడ్డి గారు బ్రీడ్ డెవలప్ చేస్తూ ఉన్నారు మ్యాక్సిమం బెరస మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది ఆ బెరస జాతి పిల్లలు కోడి పిల్లలు కోడి పెట్టలు మెట్టవాటాలు వాటికి కాలానుగుణంగా ప్రాథమిక వైద్య విధానాన్ని అనుసరిస్తూ హోమియో ఆయుర్వేదిక్ విధానాలలో వైద్యాన్ని అందిస్తూ ఇంటి వైద్యం ఇంటి చిట్టుకలు మనం పాటించేటట్టుగా పసుపు వెల్లుల్లి వేప ఇటువంటి వాటిని వారానికి ఒకసారి విడతల వారికి అందిస్తూ ఆ సీజన్కి వచ్చేటువంటి వ్యాధులు రాకుండా ముందస్తుగానే ఒక పది పది రోజుల ముందు వ్యాక్సినేషన్ అన్నీ అంది అందించుకుంటూ ఆయన చాలా జాగ్రత్తగా కోళ్ళు పెంచుతూ ఉన్నారు సో ఈ ఫామ్ అనేటువంటిది అమరావతిని సత్తనపల్లి టు అమరావతికి వెళ్ళేటువంటి మార్గంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉంది కాబట్టి రెండేళ్లలో ఈ ప్రాంతంలో తెలిసి ఉండటం వల్ల ఈయన పెంచేటువంటి దగ్గర ఉన్నటువంటి బ్రీడ్స్ బాగుండటం వల్ల అందుబాటు ధరల్లో ముఖ్యంగా లభటం వల్ల చాలామంది కొనుగోలుదారులు కూడా ఇక్కడికి వచ్చి వీడిని కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతుంది వంద కోళ్ళు నాటుకోళ్ళు పెంపకం కనుక మనం నాటుకోళ్ళు కనుక పెంచుకుంటే ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలు మనకు ఆదాయం వస్తుంది మన ఇంటి అవసరాలకు కావలసినటువంటి గుడ్లు మాంసం అనేటువంటిది సహజ సిద్ధంగా పెంచిన వచ్చినటువంటి గుడ్లు మాంసం అనేటువంటిది మనకు వస్తాయి ఆరోగ్యము ఆదాయము రెండింటికి ఇచ్చినటువంటి అత్యంత పురాతనమైనటువంటి వ్యవసాయ అనుబంధ రంగం కోళ్ల పెంపకం కాబట్టి ఆ దేశ ఆ దిశగా అడుగులు వేసినటువంటి యువత ఆర్థికంగా తమ ఊళ్ళల్లో నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది దానికి నిదర్శనం మన జవానుగా మారిన కిసాన్ శ్రీకాంత్ రెడ్డి దానికి నిదర్శనం దీనికి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వటానికి ఈ పెంపకంలో దీనికి రావాలనుకునేటువంటి ప్రాథమికంగా ఎవరైనటువంటి ప్రముఖులు ఎవరైతే ఈ నాటు పెంపకంలో పందెంకోళ్ల పెంపకంలో జాతికోళ్ల పెంపకంలో అనుభవం అపార అనుభవం గడించినటువంటి ఉన్నారో వాళ్ళ ఫార్మ్స్లోకి వెళ్ళి అక్కడ ఒక ఒక సీజన్ పాటు ఒక క్వార్టర్లీ ఒక మూడు నెలల పాటు పనిచేసి అక్కడ వాళ్ళు పాటిస్తున్నటువంటి చర్యలను నిశితంగా పరిశీలించి మనం కూడా మన పరిజ్ఞానం మేరకు మనకు స్థానికంగా ఉన్నటువంటి వనరుల మేరకు అవగాహన పెంచుకోవడం ద్వారా మనం ఆ రంగంలో నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఉపాధి కూడా మనకి స్థా స్థానికంగా ఉపాధి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రోత్సహించిన యూనివర్సిటీలో ఉన్నటువంటి పౌల్ట్రీ లైఫ్ స్టాక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి సో ఆ విధంగా మనం శిక్షణ తీసుకొని తర్ఫీదు పొంది నాటుకోళ్ళ పెంపకంలో రావటం ద్వారా మనం మన ఊళ్ళో మన ఉపాధి చక్కగా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ రంగంలో రావాలనుకునేటువంటి ఔత్సాహికులు ఆ దిశగా ఆలోచిస్తారని ప్రాథమిక శిక్షణ తర్వాత కనీసం మూడు నెలల శిక్షణ తర్వాతే ఈ రంగంలో రావడం ద్వారా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను సూచిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఏది మీరు పెంచినా ఏ పంట మీరు పండించినా ఏ పక్షిని మీరు పెంచినా ఏ పశువుని మీరు పోషించినా దాన్ని సకాలంలో దాని మార్కెట్ డిమాండ్ గుర్తించి మీరు అమ్ముకోలేకపోతే వృధా కాబట్టి దీనికి ఉన్నటువంటి సోషల్ మీడియా మాధ్యమాలు మీకు ఇప్పుడు ఈ రంగ మీకు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి కాబట్టి ఈ రంగానికి సంబంధించినటువంటి డిమాండ్ని బట్టి మీరు గుర్తించగలిగితే మీరు దీనిలో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బును మీరు సంపాదించడం అనేటువంటి అవకాశం ఉంది ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలని తెలుగు వన్ అగ్రికల్చర్ మీకు సూచిస్తూ ఉంది